శరణమయ్యప్ప శరణం శ్రీ గురువారప్ప ఈ యొక్క భాగ్యన అయ్యప్ప సేవా సమితి ద్వారా ఎన్నో రకాల స్వచ్ఛంద కార్యక్రమాలు గత 17 సంవత్సరాల నుంచి శబరిమలలో అన్నదాన కార్యక్రమం మరియు స్వామి శరణమయ్యప్ప శరణం శ్రీ గురువారప్ప భాగ్యన అయ్యప్ప సేవా సమితి ద్వారా గత 18 సంవత్సరాల నుంచి ఎన్నో రకాల స్వచ్ఛంద కార్యక్రమాలు ఉదాహరణకి ఉస్మానియా హాస్పిటల్లో ప్రతిరోజు సుమారుగా 10-12 వేల లీటర్ల నీళ్లు పేషెంట్లకు మరియు రోగులకు సర్వీస్ చేస్తూ వస్తున్నాం. అలాగే శబరిమలలో ఏటా 10 నుంచి 12 లక్షల మందికి అన్నదాన కార్యక్రమం సుమారుగా చేస్తూ వస్తున్నాం. భాగ్యనయ్యప్ప సేవా సమితి హైదరాబాదే కాకుండా ఎన్నో రాష్ట్రాలలో ఎన్నో డిస్టిక్లో కూడా మా స్వచ్ఛంద కార్యక్రమాలు జరుగుతూ వస్తున్నాం. అలాగే ఉస్మానియా ప్రాంగణంలో తెలంగాణ ఛాంబర్ ఆఫ్ అగ్రిటేటర్స్ ప్రాంగణాన్ని మాకు వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఎటువంటి రుసుము లేకుండా ఫ్రీగా ఇచ్చిన ఈ ప్రాపర్టీని ఒక ఎవరైతే చిన్నపిల్లలు తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నపిల్లలకు వాళ్లకు ఆసరాగా ఉండి సిడబ్ల్యూసి ఆదేశాల ప్రకారం డిడబ్ల్యూఓ ఒక వాళ్ళ ఆదేశాల మేరకు ఈ యొక్క ఆర్గనైజేషన్ నడుస్తుంది. దీంట్లో 35 మంది చిన్నారి విద్యార్థులు తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళు 5 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు 15 సంవత్సరాల పిల్లలుని ఇక్కడ మా భాగ్యన అయ్యప్ప సేవా సమితి ద్వారా వాళ్ళకి మంచి విద్యాబుద్ధులే కాకుండా మంచి పౌష్టిక ఆహారము, వాళ్ళకి ఆటలు పాటలు, ఎన్నో రకాల వాళ్ళకి ఉత్సాహం ఉన్న వాళ్ళకి క్రీడలు, ఇక్కడ ఉన్న హై ప్రొఫెషనల్ స్టాఫ్తో వాళ్ళకు ఇక్కడ అన్నీ నేర్పించడం జరుగుతుంది. మా పిల్లలు 13 మంది పిల్లలు ట్యాంక్ బండ్లో సెయిలింగ్ నేర్చుకొని 1, 2 కంప్లీట్ చేయడం జరిగింది. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీతో ఎన్నో రకాల ప్రశంసా పత్రాలు తీసుకోవడం జరిగింది. ఇవే కాకుండా వరల్డ్ యోగా డే సెలబ్రేషన్లో మా యోగా గురువు అయిన సత్తయ్య గారి ఆధ్వర్యంలో ప్రతినిత్యము ఉదయం లేచి మా ప్రాంగణంలో గోశాలలో గోమాతకు నమస్కరించి గోప్రదక్షిణలు చేసి వాళ్ళు ప్రతిరోజు సూర్య నమస్కారాలు, ప్రాణాయామం ఇలాంటి ఎన్నో ఆసనాలు చేస్తూ మంచి ఆరోగ్యంతో వాళ్ళు ఉన్నారు. దీనికి ఆ యోగా గురువు సత్తయ్య గారు ప్రతినిత్యం ఉచితంగా ఇక్కడ వచ్చి యోగా తరగతి నిర్వహిస్తున్నారు. దానికి పిల్లలకు యోగా ద్వారా ఆరోగ్యాన్ని పొందవచ్చనే ఆయన వారికి నేర్పించడము పిల్లలు ముందుకెళ్తున్నారు. అలాగే పిల్లలు చదువులో కూడా ఎన్నో రకాలుగా ఉత్తీర్ణతలతో అయి ఎన్నో రకాల సర్టిఫికేట్స్ మరియు మెడల్స్ తీసుకురావడం జరిగింది. ఈ పిల్లలందరూ భవిష్యత్తులో మన రాష్ట్రానికి దేశానికి ఒక మంచి డాక్టర్లు, ఇంజనీర్లు, పోలీస్ ఆఫీసర్లు కావాలనేదే ప్రథమ సంకల్పం మన భాగ్యన అయ్యప్ప సేవా సమితి. దీనికి సహకరిస్తున్న మా ప్రతి ఒక్క సభ్యులకు, దాతలకు భాగ్యన అయ్యప్ప సేవా సమితి నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మమ్మల్ని మా సంప్రదించాలనుకుంటే మా www.bass-hyderabad.com hydrabad.com సంప్రదించవచ్చు. అలాగే లేదంటే మా ఫోన్ ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. గూగుల్లో కూడా మాది అడ్రస్ ఉంటుంది. ఫోన్ నంబర్ 9396601234లో కూడా మా అఫీషియల్ నంబరు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఇక్కడికి వచ్చి మీ బర్త్డేస్ కానీ మ్యారేజ్ డేస్ కానీ ఏమైనా జరుపుకోవడానికి ఇక్కడ ఎటువంటి ఇది లేదు.
ఇది ఒక మంచి కార్యక్రమంతో ముందుకెళ్తున్నాము. భవిష్యత్తులో కూడా మీ అందరి సహకారం ఉంటే భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఎన్నో రకాల స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తూ వస్తాం. అలాగే గత కోవిడ్లో కూడా పోలీస్ డిపార్ట్మెంటు మేము సంయుక్తంగా 52 రోజులు ఎవరైతే అన్నం వండుకోలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇంటి వద్దకే శుచికరమైన రుచికరమైన భోజనాన్ని మన పోలీస్ డిపార్ట్మెంటు మేము సంయుక్తంగా చేసి ఒక ప్రాజెక్ట్ని సక్సెస్ చేసినాం. అలాగే ఎన్నో రకాల కార్యక్రమాలు శివరాత్రి రోజు ఏకాదశ మారుద్రాభిషేకము, అలాగే గణపతి విసర్జన సామూహిక నిమజ్జన రోజు ప్రసాద వితరణ, నవరాత్రులు ఇట్లాంటి ప్రతి ఒక్క కార్యక్రమం పిల్లలకి వాళ్ళకి అన్నిటికీ అన్నిట్లో వాళ్ళకు తెలియపరచాలని, వాళ్ళకి మున్ముందు కూడా వాళ్ళకి అన్నిట్లో అవగాహన రావాలని చెప్పేసి అవన్నీ వాళ్ళు నేర్చుకుంటున్నారు. వాళ్ళు ఒక మంచి ప్రయోజకులై వాళ్ళ ఒక దేశానికి మంచి భావి భారత పోవడం కావాలనేదే భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ప్రథమ సంకల్పం. స్వామి శరణమయ్యప్ప, శరణం శ్రీ గురువైరప్ప.